కోవూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా వారి వారి గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కోవూర్లో కాటమరెడ్డి కృష్ణారెడ్డి కోదండ రామస్వామి ఆలయంలో ఏర్పాటు చేయనున్న కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటమరెడ్డి కృష్ణారెడ్డి ఆయన తండ్రి పేరు మీద 7 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారని దేవాలయ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని అనేక మంది వివిధ ప్రాంతాల్లో సంపాదిస్తున్నారని వారంతా వారి వారి గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తే వారి కుటుంబాల అభివృద్ధి జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కోవూరు గ్రామంలోని కోదండరామ స్వామి దేవస్థానం ఆవరణంలో పెద్దలు కోవూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ కాటమరెడ్డి కృష్ణారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం 7 లక్షలతో మండపానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. చాలా గొప్ప విషయం. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కొద్ది వ్యాపారాలలో లాభాలు పొంది మా గ్రామంలో ఫలానా టెంపుల్లో ఫలానా కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఆ మనసులో రావడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ ఇటువంటి కార్యక్రమాలకు పెట్టరు. అది ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు ఆ ఇల్లు రైట్ చేసి. ఆ విధంగా కాకుండా మొట్టమొదటి నుండి కష్టపడి బాగా వ్యాపార రీత్యా పైకొచ్చి మన గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలనని కొద్దిమందికి మాత్రమే ఆ భగవంతుడు ఆ మనసునిస్తాడు. ఆ కోవకు చెందిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆయన్ని నా నియోజకవర్గం నా ప్రజల తరఫున మా నాయకులు కార్యకర్తల తరఫున అధికారుల తరఫున ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఈ దేవస్థానం దాదాపు 200 సంవత్సరాల నాటిదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అడిగాను, చాలా పురాతనమైంది, చాలా పవర్ఫుల్ టెంపుల్, ఎక్కువ మంది కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇటువంటి దేవాలయంలో కృష్ణారెడ్డి గారు పూనుకొని ఈ మండపానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. అదేవిధంగా నా నియోజకవర్గంలో వ్యాపార రీత్యా బాగా సంపాదించుకొని హైదరాబాద్లోనో బెంగళూరులోనో మెడ్రాస్లోనో ఎక్కడో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా పిలిపిస్తున్నా, మన గ్రామాలు మన దేవాలయాలనే దాంతో మీరందరూ కూడా ముందుకొచ్చి మన గ్రామాలకు సంబంధించి ఏదైనా కొంత మీరు సంపాదించుకున్న దాంట్లో ఆ నిధులు కేటాయించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఒక పిలుపిస్తున్నాను. డబ్బు శాశ్వతం కాదు, పేరు శాశ్వతం, మనసు ముఖ్యం. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వ్యాపారాల్లో భాగాల్లో మీరు భాగస్వామ్యులయ్యి బాగా సంపాదించుకొని కొంత ఈ దేవస్థానాలకి లేకపోతే గ్రామాల్లో ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మీరు ముందుకొచ్చి పెడితే ఆ భగవంతుడు ఇంకా కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా కూడా ఆర్థికంగా మిమ్మల్ని బలపడే విధంగా ఇంకా కూడా పైకి తీసుకెళ్తాడు. అందువల్ల మన గ్రామాలు మన దేవాలయాలు అనే కార్యక్రమాలతో మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ